उम्मडी पालमूरु జిల్లాలో కోవిడ్ ప్రభావం తగ్గుతూ వస్తున్న క్రమంలో స్ట్రెయిన్ ఆరోగ్య శాఖను కలవరపెడుతుంది. జిల్లా వ్యాప్తంగా స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా జిల్లా ఆరోగ్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కోవిడ్ తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా మహబూబ్‌నగర్ ప్రతినిధి శంకర్ కూడా అందిస్తారు. కరోనా వైరస్ ను మరొక ముందే ప్రపంచాన్ని కొత్త వైరస్ స్ట్రెయిన్ గడగడలాడిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు రెండు లేదా మూడు నెలల నుంచి కూడా అంతా సవ్యంగా కొనసాగుతుంది. కేసుల సంఖ్య కూడా తగ్గుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒక కొత్త రకం స్ట్రెయిన్ అనేది పూర్తి స్థాయిలో అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జిల్లాలోనే కాకుండా ఇటు పల్లెటూర్లలో కూడా పూర్తి స్థాయిలో ఈ స్ట్రెయిన్ పై అవగాహన కల్పించడానికి పట్టణాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి సిబ్బంది అయితే తమ ప్రయత్నంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా అంటే ఈ హాస్పిటల్కి వచ్చేవారికి సైతం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ యొక్క స్ట్రెయిన్కు సంబంధించిన లక్షణాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క వనపర్తి జిల్లా వ్యాప్తంగానే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నవారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎవరికైనా సరే కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారి సమాచారం సేకరించి హాస్పిటల్కు తీసుకొచ్చి వారికి కోవిడ్ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్గా నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో వారిని యొక్క ఐసోలేషన్లో ఉండే విధంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరు కూడా అంటే ఎవరైనా సరే ఈ యొక్క హాస్పిటల్కు కోవిడ్కు సంబంధించినటువంటి లక్షణాలతో వస్తే మాత్రం టెస్టులు నిర్వహించి ఈ యొక్క వైద్యం అందించడానికి కూడా సిబ్బంది పట్టణాల్లో సైతం పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలిస్తే ఏదైతే యూకే రిటర్న్స్ అంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఇలాంటి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన 17 మందిలో కూడా ఎవరికి కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అలాంటి వారు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వివరాలు సేకరించే ప్రయత్నం అయితే మొత్తానికి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే అంటే ఏదైతే కోవిడ్-19కి సంబంధించిన వైరస్తో పోలిస్తే మాత్రం ఈ స్ట్రెయిన్ అనేది 70% వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య శాఖ పూర్తి స్థాయిలో ఒకవైపు అప్రమత్తతను జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోవిడ్కు సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రోగుల పట్ల ఏ విధమైనటువంటి వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? పేషెంట్ వస్తే వాళ్ళని టెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఎక్కువగా ఉన్న వాళ్ళని కోవిడ్ పరీక్షలు చేసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు, హోమ్ క్వారంటైన్లో ఉండాలి 21 డేస్, తర్వాత మళ్ళీ వచ్చి టెస్ట్ చేసుకొని నెగిటివ్ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా తిరగకూడదు బయట సరౌండింగ్స్లో, బహిరంగ ప్రదేశాల్లో. ఇంకా మొత్తం మళ్ళొకసారి టెస్ట్ చేసి తెలుసుకోవాలి. అంటే గతంలో కోవిడ్కు సంబంధించి స్ట్రెయిన్ 70% వేగంగా వ్యాప్తి చెందుతుందంటారు, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఇండ్లలో నుంచి ఎక్కువగా బయట తిరగకూడదు, ఇండ్లలోనే ఉండాలి. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రారంభమైంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలా. ఎక్కువగా తిరిగితే సరౌండింగ్స్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కరోనా. ఉంటున్నారు ఎక్కడైనా సరే మీకు పట్టణ ప్రాంతాల్లో కోవిడ్కు సంబంధించిన వివరాలు ఏ విధంగా సేకరిస్తున్నారు? ఎవరిపైన అనుమానం ఉంటే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఎవరికైనా అనుమానం ఉంటే ఆశ వర్కర్ల ఇంటికి వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి పిఎస్సికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర టెస్టులు చేయించుకోండి రాండి మీరు అని వాళ్ళకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఎట్లా ఉండాలో ఏంది అనేది వాళ్ళని పిలిపించి టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఎట్లా పాటించాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది వాళ్ళకు చెప్పి టెస్ట్ అమ్మ మీకు ఇట్లా ఉంది టెస్ట్ ఇట్లా చేస్తే పాజిటివ్ వచ్చింది కాబట్టి మీరు ఇట్లా పాటించాలి, మాస్క్ ధరించాలి, ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు, అసలు డిస్టెన్స్ పాటించాలి, బయటికి మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినా మాస్క్ ధరించాలి, ఎప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. మేడం ఇప్పుడు గతంతో పోలిస్తే అంటే కోవిడ్-19 తగ్గిందని చెప్పి జనాలు కూడా విపరీతంగా తిరుగుతున్నారు రోడ్ల మీద, మళ్ళీ తిరిగి అది పునరావృతం అవుతుందని చెప్పి మీకు ఇక్కడికి వచ్చే వాళ్ళకు అంటే ఎవరైతే పేషెంట్లు వస్తుంటారో కోవిడ్ వాళ్ళే కాకుండా మిగతా పేషెంట్లు వాళ్ళకు కూడా చెప్తున్నారా ఇలాంటి విషయాలు? కంపల్సరీ వాళ్ళకు చెప్తున్నాము, అది తగ్గిందని చెప్పడానికి ఏం లేదు. ఏ రూపకంగా రావచ్చు, మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్ కూడా వచ్చింది కాబట్టి మనం కొన్ని రోజులు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మనం దాన్ని వెలగొట్టగలుగుతాము, లేకపోతే మనము చాలా ఇబ్బంది పాలవుతామని వాళ్ళకు అవగాహన కల్పించి పంపిస్తున్నాము. పేషెంట్స్ ఎవరు వచ్చినా ఇన్ పేషెంట్ పిఎస్సికి ఏ టైంలో వచ్చినా టెస్ట్కు మేము సిద్ధంగా ఉన్నాము. ఏ పేషెంట్ ఇన్ డెలివరీ కేసు వచ్చినా కూడా కరోనా టెస్ట్ చేసి డెలివరీ చేస్తున్నాం మేము. అట్లా ఏ టైంలో వచ్చినా ఎనీ టైం వచ్చినా మేము రెడీగా ఉన్నాం, ఏ టైం వచ్చినా 24 అవర్స్ సర్వీస్ ఇస్తున్నాం పిఎస్సి తరఫున.
చూస్తున్నా మొత్తానికి ఇటు పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అటు ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు అన్ని పిఎస్ అంటే ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కోవిడ్కు సంబంధించినటువంటి ఎలాంటి కేసులు వచ్చినా కూడా వాటిపైన ప్రత్యేక దృష్టి సారిస్తూ వారికి సరైన ట్రీట్మెంట్ చేస్తూ కోవిడ్పైన అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే పాలమూరు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. తాజాగా ఈ రోజును తీసుకున్నట్టయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా దాదాపు 34 కేసులు కూడా నమోదయ్యాయి. దీంట్లో ప్రధానంగా ఏదైతే స్ట్రెయిన్కు సంబంధించినటువంటి ఎలాంటి కేసు కూడా పాలమూరు జిల్లా వ్యాప్తంగా నమోదు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి వారెవరైనా సరే విదేశాల నుంచి వచ్చిన వారు కానీ మిగతా ఇంకా అంటే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారిపైన కూడా జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ యొక్క స్ట్రెయిన్ అరికట్టడానికి ప్రధానంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్ అలీతో శంకర్ గౌడ్, ప్రైమ్ నైన్ న్యూస్, మహబూబ్ నగర్.